వెల్కమ్ బ్యాక్ టు ఫ్యాషన్ వర్జ్ మహాన్ సబ్జెక్ట్ అండ్ నేను మీ బ్రో గణేష్ ఈ రోజు వీడియో చాలా ఎంటర్టైనింగ్ గా చాలా ఇన్ఫార్మేటివ్ ఉండబోతుంది అనమాట ఎందుకంటే నేను ఈ రోజు థౌసండ్ రూపీస్ వర్త్ అవుట్ ఫిట్ ని టెన్ థౌసండ్ రూపీస్ అవుట్ ఫిట్ తో పోలిస్తాను అనమాట డిఫరెన్స్ ఏంటో మీకు చెప్తాను అన్నమాట రెండు అవుట్ ఫిట్స్ మధ్యలో ఉన్నవి అసలు నేను ఎందుకు ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియో చేస్తానంటే మనం జనరల్లీ అవుట్ ఫిట్ పరంగా చూసుకుంటే మనకి షర్ట్ ఎలా ఉండాలి బయట వేసే జాకెట్ ఎలా ఉండాలి ప్యాంట్ ఎలా ఫిట్ ఉండాలి షూస్ అలా క్వాలిటీ ఉండాలి అని చెప్పి కొన్ని మనం సెట్ బ్యాక్స్ లేకపోతే బెంచ్ మార్క్స్ పెట్టుకుంటాను అనమాట సో మనం ఈ బడ్జెట్ లో మనకి తగ్గట్టుగా ఉండే బెంచ్ మార్క్స్ ని మనం రీచ్ అవ్వగలమా రీచ్ అవ్వలేమా మనం చూస్ చేసుకునే అవుట్ ఫిట్స్ లో దాని మీద ఒక క్లియర్ ఐడియా వచ్చేది అన్నమాట నేను మీకు కరెక్ట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చేస్తాను ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలి లైక్ ఒక జాకెట్లు ఇన్వెస్ట్ చేయాలి ఒక లో ఇన్వెస్ట్ చేయాలి ఒక టీషర్ట్ లో ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ తక్కువ ఇన్వెస్ట్ చేయాలి దాని మీద మీకు ఒక క్లారిటీ ఇచ్చేద్దాం ఫిక్స్ వీడియోలోని సో మనం అవుట్ ఫిట్ వేసేద్దాం బట్ అవుట్ ఫిట్ వేసే ముందు లెట్స్ రోల్ ద ఇంట్రో లెట్స్ గో సో గైస్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అవుట్ఫిట్ మీరు గెస్ట్ చేయగలరా వాట్ ప్రైస్ రేంజ్ ఇస్ అని చెప్పి టెన్ థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ అవుట్ఫిట్ ఇది మీరు ఆల్రెడీ గెస్ట్ చేసే ఉంటారు సో దిస్ ఈజ్ ఎ కంప్లీట్ నార్మల్ అవుట్ఫిట్ నాకు చాలా ఇష్టమైన అవుట్ఫిట్ మై గో టు అవుట్ఫిట్ ఒక మంచి సాలిడ్ బాంబర్ జాకెట్ సాలిడ్ టీషర్ట్ మంచి జీన్స్ కిందన మనందరూ ఫేవరెట్ చెల్సీ బూట్స్ లుక్స్ ఆసమ్ లుక్స్ ఫెంటాస్టిక్ దీని ప్రైస్ రేంజ్ని బ్రేక్అవుట్ చేస్తాను దిస్ బాంబర్ జాకెట్ ఈజ్ టెన్ రూపీస్ మైనస్ ఫోర్ థౌసండ్ రూపీస్ అనమాట ఫ్రమ్ బ్రాండ్ కాల్ జాక్ అండ్ జోన్స్ అండ్ లోబున టీషర్ట్ అనేది వెస్ట్ సైడ్ అనే కంపెనీ నుంచి విత్ కాస్ట్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సో వైట్ టీషర్ట్ అనేది మన దగ్గర పక్కగా ఉండాలి కాబట్టి ఐ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ అండ్ దాని కిందన జీన్స్ అనేవి స్పైకర్ జీన్స్ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కింద చెల్సీ బూట్స్ జస్ట్ టూ థౌసండ్ రూపీస్ మొత్తం కలిపి అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ థౌసండ్ అవుతుంది అనమాట విచ్ ఈస్ దిస్ అవుట్ ఫిట్ బ్రేక్ డౌన్ నౌ ఈ అవుట్ ఫిట్ లో నేను ఇంత ఎందుకు ఇన్వెస్ట్ చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబర్ జాకెట్ సాలిడ్ కలర్ అండ్ ఆల్సో నా స్కిన్ టోన్ కి ఈ బీచ్ కలర్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట సో ఐ థాట్ ఇంత ఫోర్ థౌసండ్ ఇన్వెస్ట్ చేయడంలో తప్పే లేదు ఎందుకంటే చాలా వర్సిటాలిటీ ఉంటుంది ఈ బీచ్ కలర్కి అండ్ అసలు చాలా షర్ట్స్ లోపల బ్లాక్ టీ షర్ట్తో లేయర్ చేయొచ్చు నైవీ బ్లూ టీషర్ట్తో లేయర్ చేయొచ్చు ఇలాంటి వైట్ టీ షర్ట్తో లేయర్ చేయొచ్చు అండ్ ఇంకొక క్యారెక్టరిస్ట్ కూడా చెప్పాలి బాంబర్ జాకెట్ గురించి దిస్ ఈజ్ మేడప్ ఆఫ్ కంప్లీట్ నైలాన్ మెటీరియల్ అందుకే ఇది ఎంత కాస్ట్లీ ఉందనమాట చెప్పాలంటే బాంబర్ జాకెట్ ఒరిజినేట్ అయిందే ఈ క్లోతింగ్ మెటీరియల్తో నైలాన్ మెటీరియల్తో మనం చాలా చూస్తాం కాటన్ చూస్తాం పాలిస్టర్ చూస్తాం బట్ నైలాన్ ఈజ్ ద ట్రూ మెటీరియల్ దట్ షుడ్ బి యూస్డ్ ఫర్ బాంబర్ జాకెట్ సో దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ బాంబర్ జాకెట్ దట్ ఐ ఓన్ నౌ ఈ టీషర్ట్ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈజ్ ఎ వెస్ట్ సైడ్ బ్రాండ్ నుంచి అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పట్టింది నాకు ఎందుకంటే ఇంత ఇన్వెస్ట్ చేసాను దీంట్లో ఎందుకంటే నేను ఎక్కువ సార్లు వేసుకుంటాను కాబట్టి అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ థిన్ మెటీరియల్ అనమాట చాలా స్ట్రగ్ ఉంటుంది చెప్పాలంటే కొంచెం బనియన్ టైప్ లో ఉంటుంది అనమాట మెటీరియల్ అనేది బట్ మన బాడీకి హత్తుకొని ఉంటుంది పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ ఉంటుంది అనమాట మెటీరియల్ అన్నది కూడా అండ్ ఈ కలర్ క్వాలిటీ కూడా మనకి ఎలాంటి ఎల్లో మార్క్స్ కానీ అలాంటివి రాకుండా ఉంటాయి ఇంత ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎందుకంటే జనరల్లీ మనం నార్మల్ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి వైట్ టీషర్ట్ తీసుకుంటే మనకి స్వెట్ ఏరియాస్ లో కొంచెం ఎల్లో ఎల్లో అయిపోతుంది అనమాట విచ్ డజెంట్ లుక్ గుడ్ పైగా లేర్ చేస్తున్నాం కాబట్టి అలాంటిది ఏదైనా సరే పర్లేదు కానీ లేర్ చేయకుండా మాత్రం ఉంటే మాత్రం దోస్ నాట్ అట్ ఆల్ లుక్ గుడ్ అండ్ కింద మీరు జీన్స్ చూసుకుంటే దిస్ ఈజ్ ఎ స్పైకర్ జీన్స్ అనమాట మీకు నాకు తెలుసు స్పైకర్ జీన్స్ నాకు ఎంత ఇష్టం స్పెషల్లీ వాళ్ళ ప్యాంట్స్ కానీ వాళ్ళ జీన్స్ కానీ చాలా నచ్చుతాయి అనమాట అండ్ దీంట్లో నేను త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేయడంలో రీజన్ ఏంటంటే ఒక మంచి బ్లూ జీన్స్ అన్నవి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా సరే వేసుకొని వెళ్ళిపోవచ్చు మీకు తెలుసు నాకు తెలుసు బ్లూ జీన్స్ మనం తరచు ఎక్కువ వేస్తూ ఉంటాం కాబట్టి సో పార్టీస్ టైంలో కానీ లేకపోతే క్యాజువల్ లో కానీ ఇలాంటి బ్లూ జీన్స్ ఉంటే మాత్రం చూడడానికి చాలా బాగుంటుంది అండ్ కనిపిస్తుంది కాబట్టి దేర్ నో మిస్టేక్ ఇన్ ఇన్వెస్టింగ్ పేర్ జీన్స్ అండ్ కమింగ్ టు ఆల్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ అవర్ క్లోతింగ్ బూట్స్ మన షూస్ గురించి మాట్లాడుకుందాం చెల్సీ బూట్స్ చాలా ఇష్టం అని చెప్పి అండ్ ఇది స్వేట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట స్వేట్ ఫినిషింగ్ అనేది ఒక మంచి టచ్ చేస్తుంది మన అవుట్ ఫిట్ కి ఎందుకంటే ఒక క్లాసీ వైబ్ ఇస్తుంది ఒక క్యాజువల్ వైబ్ కూడా ఇస్తుంది అండ్ చెల్సీ బూట్స్ విల్ బి యునిక్ టు లుక్ ఎందుకంటే చాలా మంది మందికి చెల్సీ బూట్స్ అనేవి మందికి తెలియదు అంతగా పెట్టి అవ్వలేదు అన్నమాట మన సౌత్ ఇండియాలోకి బట్ ఇప్పుడిప్పుడు మాత్రం చాలా పాపులర్ అవుతుంది ఈ టైండ్ ఫుట్వేర్ అనేది సో మీరు కూడా డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు దోస్ దీస్ కాస్ట్ అరౌండ్ టూ థౌసండ్ రూపీస్ బ్రాండ్ కాల్ టేప్ అండ్ ఆట్ ఫిట్ లో నేను వాచ్ ని కౌంట్ చేయట్లేదు ఎందుకంటే దీస్ ఓన్లీ కాస్ట్ లెవెన్ థౌసండ్ రూపీస్ కాబట్టి దీన్ని మనం ఎక్స్క్లూడ్ చేసేద్దాం బట్ దిస్ ఈస్ మై కంప్లీట్ అవుట్ ఫిట్ కంప్లీట్ బ్రేక్ డౌన్ అండ్ ఈ ప్రతి క్లోతింగ్ ఐటమ్ లో ఈ జాకెట్ లోని లేకపోతే ఈ వైట్ టీషర్ట్ లోని బ్లూ జీన్స్ లోని ఆల్సీ బూట్స్ ఒక్క కామన్ థింగ్ అయితే ఉంది ఏంటంటే నేను ప్రతి ఐటమ్ కూడా ఆఫ్ లైన్ స్టోర్ లో తీసుకున్నా ఆఫ్ లైన్ తీసుకున్నా ఎందుకంటే ఇన్వెస్టింగ్ దట్ అమౌంట్ ఆఫ్ మనీ మనం వేసుకొని మనం ఫీల్ అయ్యి మనం టచ్ చేసి అలా కొనుక్కుంటేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్ వస్తుంది ఆన్లైన్లో కానీ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నేను అంత ఖర్చు పెట్టను ఐ జనరలీ డోంట్ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఆన్లైన్ షాపింగ్ బట్ ఆఫ్లైన్కి వెళ్తే మాత్రం ఐమ్ గోన గో నట్స్ ఎందుకంటే ఐమ్ గొనట్ ట్రైట్ నాకు కానీ కరెక్ట్గా కనిపిస్తే మాత్రం చెప్తున్నా ప్రైస్ లెవెల్ కూడా చూడకుండా కొనేస్తాను అండ్ అలా చూడకుండా కొన్నవే ఈ ప్రతి క్లోతింగ్ ఐటమ్ ఇప్పుడు మీరు అందరికీ ఒక డౌట్ రావచ్చు భయ ప్రతి క్లోతింగ్ ఐటమ్ గురించి బానే చెప్పు కాస్ట్లీ ఉంది మంచి క్యారెక్టర్స్ చెప్పు ఓకే బానే ఉంది అంటున్నావు బట్ ఈ టెన్ థౌసండ్ అవుట్ ని ఈ థౌసండ్ రూపీస్ అవుట్ఫిట్ తో ఎలా నువ్వు కంపేర్ చేయబోతున్నావు వాట్ ఆర్ దేర్ అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అవుట్ఫిట్ వేసుకుని వస్తాను తర్వాత డిస్కస్ చేద్దాం ఓకే దిస్ ఈస్ మై సెకండ్ అవుట్ఫిట్ సేమ్ ఇందాకలాగే ఒక స్ట్రగ్ లాగా ఒక బాంబర్ జాకెట్ ఒక వీ నెక్ వైట్ టీషర్ట్ బ్లాక్ స్కిన్ని జీన్స్ నైస్ పేర్ ఆఫ్ బూట్స్ దిస్ ఈస్ దౌజ్ రూపీస్ అవుట్ ఫిట్ అరౌండ్ ట్వల్ హండ్రెడ్ రూపీస్ అవుట్ ఫిట్ ఇప్పుడు ఈ ఔట్ ఫిట్ నిస్ ఈస్ ద బాబర్ జాకెట్ అట్లీస్ ద బాంబర్ జాకెట్ బట్ స్ట్రక్ టైప్ లో వచ్చిందన్నమాట దిస్ కాస్టెడ్ అరౌండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట దిస్ ఈస్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్ రోడ్ స్టార్ అప్పట్లో బడ్జెట్ లేక సడన్గా నేను బాంబర్ జాకెట్ తీసుకోవాలి ఐ డోంట్ నో వాట్ టు డూ అన్నప్పుడు నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట దిస్ కాస్ట్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సార్ దాని తర్వాత ఈ టీ షర్ట్ ఈ టీ షర్ట్ అనేది చాలా 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 చీప్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నాకు ఆఫర్లో సో ఐ థాట్ ఐ వుడ్ బై దిస్ ఎందుకంటే వైట్ అనేది డెఫినెట్లీ యూజ్ అవుతుంది కాబట్టి ఐ బాట్ దిస్ ఫ్రమ్ బ్రాండ్ కాల్డ్ హైలాండర్ ఓకే దాని తర్వాత స్కిన్ జీన్స్ అన్నవి ఈ బ్లాక్ స్కిన్ జీన్స్ అన్నవి హీర్ అవ్వు అని చెప్పి ఒక బ్రాండ్ నుంచి అనమాట కాస్ట్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయినా ఇక్కడ థౌసండ్ రూపీస్ అయిపోయింది బట్ షూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి దీస్ కాస్ట్ అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆ టైప్లో అనమాట సో కంప్లీట్లీ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవుట్ఫిట్ ఫిట్ అనుకున్నాం ఇది ఓకే అవు నాకు తెలిసి ఇందాక నుంచి మీరు ఈ బాంబే జాకెట్ ను అబ్జర్వ్ చేస్తారని చెప్పి ఎందుకంటే ఇది చూడడానికి అస్సలు బాగాలేదు అనమాట ఈ జిప్ కూడా వంకర్ తింగల్గా అయిపోయింది కంప్లీట్లీ ఐరన్ లేకుండా అనమాట ఎంత ఐరన్ చేసినా సరే కబోర్డ్ లో పెట్టిన వంటి ఎప్పుడు ఎలాగైనా చూసినా సరే చాలా దారుణంగా స్లో చెప్పిందనమాట విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ రికమెండెడ్ ఈ ప్రైస్ రేంజ్ లో మీరు బాంబర్ జాకెట్ కాదు ఏ జాకెట్ కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఇలాంటి చీప్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది అనమాట కాటన్ ఇది బట్ చూసార ఎంత సాగిపోతుందో సో ఇలాంటి మెటీరియల్ అస్సలు మీరు చూస్ చేసుకూడదు సో బాంబర్ జాకెట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఫస్ట్ అవుట్ఫిట్లో చెప్పినట్టు బాంబర్ జాకెట్ ఫోర్ థౌజండ్ ఉంది ఓకే బట్ అట్లీస్ట్ టూ థౌజండ్ అయినా సరే ఒక జాకెట్లో మీరు ఇన్వెస్ట్ చేయగలిసింది ఎందుకంటే వర్సిటాలిటీ చాలా చాలా టీషర్ట్స్లో చాలా చాలా జీన్స్ జీన్స్తో మనం పుల్ ఆఫ్ చేయవచ్చు సో మీరు ఒక మంచి బాంబర్ జాకెట్లో కానీ జాకెట్లో విచ్ కాస్ట్ అరౌండ్ టూ థౌసండ్ రూపీస్ పక్క ఇన్వెస్ట్ చేయాలి దట్ ఈస్ ద టేక్ అవే వన్ ఓకే సై బొంబర్ జాకెట్ వేసుకుంటే నేను అదోలా ఉంది ఫస్ట్ తీసేసి మాట్లాడతాను ఓకే ఐ ఐఎమ్ ఫ్రీ ఇప్పుడు నేను ఫ్రీగా మాట్లాడగలుగుతాను ఇప్పుడు ఈ వైట్ టీ షర్ట్ తీ చూసుకుంటే మనకి వీ నాకు టీషర్ట్ వచ్చింది ఇందాక నేను టీ షర్ట్ ట్వల్వ్ హండ్రెడ్ పెడతాయి ఈ టీషర్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చాను అనమాట ట్వంటీ పర్సెంట్కి వచ్చేసింది మనకి ఆ ట్వల్వ్ హండ్రెడ్లోనే బట్ చూసుకుంటే మాత్రం చూడండి ఎంత బాగుందో ఎంత ఫిట్ ఉందో అని చెప్పి ఎందుకంటే వైట్ టీ షర్ట్ మనం తరచూ వేస్తూ ఉంటాం తరచూ మార్చాల్సి వస్తుంది సో ఫస్ట్ నేనేం చెప్తా అంటే ట్వల్వ్ హండ్రెడ్ టీ షర్ట్ తీసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బడ్జెట్ లో దొరికే వైట్ టీ షర్ట్స్ ట్రై చేయండి అఫ్ కోర్స్ మీరు బ్లాక్ టీ షర్ట్ తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయమని చెప్తే ఎందుకంటే బ్లాక్ అనేది ఫేడ్ అయిపోతుంది అన్నమాట సో మీ నాన్ బ్రాండెడ్ కానీ కొంచెం బడ్జెట్ కన్నా తక్కువ తీసుకుంటే మాత్రం వేస్ట్ అయిపోతున్నమాట ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కూడా సో బ్లాక్ టీ షర్ట్ ఓకే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఇన్వెస్ట్ చేయండి బట్ ఇక్కడ మెయిన్ థింగ్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనెక్ బాగుంది అండ్ ఆల్సో నో లోగో ఎలాంటి లోగో ఇవ్వలేదు జనరలీ నాన్ బ్రాండెడ్ అంటే ఇంత పెద్ద పెద్ద లోగో సిక్ చేస్తారనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది గమనించని ఇవ్వలేదు డెఫినెట్లీ యూజ్ అవుతుంది మంచి రిచ్ చాలా చాలా అంటే చాలా ఫార్మల్ అకేషన్స్ కూడా వేసుకుని ఎందుకంటే బయట సూట్ వేసుకుని వీన్ ఎక్ వైట్ టీ షర్ట్ వేసుకుంటే చాలా బాగుంటది నా ఒపీనియన్ కాబట్టి అండ్ ఎవరు కూడా గమనించలేదు అది ఓకే నో వర థాట్ దట్ దిస్ ఈజ్ ఏ టీషర్ట్ ఆఫ్ టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి మీకు ఇక్కడ సెకండ్ టేక్అవే ఏంటంటే షర్ట్స్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు బట్ అవుట్ ఆఫ్ ద వే ఇల్పోయి ఇన్వెస్ట్ చేయ అవసరం లేదు లోగోస్ కోసం ఇన్వెస్ట్ చేయ అవసరం లేదు ఇలాంటి నాన్ లోగో మంచి టీ షర్ట్ దొరికిందంటే మాత్రం డెఫినెట్లీ మీరు త్రీ హండ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఎందుకంటే మీరు టీ షర్ట్స్ అన్విస్ కాబట్టి మీరు ఒకసారి మార్చేస్తూ ఉంటారు సో అంతగా ఇన్వెస్ట్ చేయొద్దు టీషర్ట్స్ లో పైగా బేసిక్స్ లో బట్ కలర్ బేసిక్స్ తీసుకుంటారు లైక్ బ్లూ బ్లాక్ ఇలాంటివి తీసుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి బట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రం షర్ట్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు దట్ ఈస్ టేక్ అవే నెంబర్ టూ హెయిర్ కమ్స్ ద ద్రీ పార్ట్ లెట్స్ స్టాక్ అబౌట్ జీన్స్ నేను ఈ బ్లాక్ జీన్స్ అన్నవి చెప్పినట్టు మీకు ఇందాక సిక్స్ హండ్రెడ్ చెప్పా కదా సిక్స్ హండ్రెడ్ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాను ఐ వాజ్ వెరీ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ జీన్స్ ఎందుకంటే ఇప్పటికీ నేను వన్ ఇయర్ నుంచి వాడుతున్నా అనమాట ఈ స్కిన్ జీన్స్ హీరో నుంచి ఆఫ్ కోర్స్ కొంచెం కలర్ ఫేడ్ అయింది ఇలాంటి కలర్స్ అప్పుడే మీరు బ్రాండ్ చూస్ చేసుకోవాలి కానీ ఫర్ సపోజ్ యువర్ గోయింగ్ ఫర్ జస్ట్ బేసిక్ బ్లూ జీన్స్ అనుకోండి పర్లేదు ఫైవ్ హండ్రెడ్ అయినా పర్లేదు సిక్స్ హండ్రెడ్ అయినా పర్లేదు రోడ్ స్టార్ హై లో చాలా మంచి మంచి జీన్స్ ఉంటాయి బట్ మీరు అడిగితే ఇందాక ఎందుకు బ్రో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి అలాంటి జీన్స్ తీసుకున్న బ్లూ జీన్స్ అంటే మీరు అక్కడ గమనిస్తే నాకు ఆ ఫేడ్ బాగా నచ్చింది పైగా ఆ బ్లూ కలర్ షేడ్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట అందుకే నేను త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేశాను అండ్ వెంటనే నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను కాబట్టి ఐ ట్రైడ్ ఇట్ ఆన్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్ ఇన్ దోస్ జీన్స్ సో ఇక్కడ మీకు థర్డ్ టేక్ అవే ఏంటంటే ఇఫ్ యూ రియల్లీ ఫైండ్ దట్ జీన్స్ వెరీ వెరీ ఆస్టమ్ అండ్ యూనిక్ అంటే ఒక పర్టికులర్ ఫేడ్ వచ్చింది ఒక పర్టికులర్ డిస్ట్రెస్ వచ్చింది పర్లేదు నేను త్రీ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇన్వెస్ట్ చేసినా పర్లేదు అనుకుంటేనే అలాంటి జీన్స్ తీసుకోండి బట్ ఇలాంటి బ్లాక్ బేసిక్ జీన్స్ కానీ లేకపోతే నేవీ బ్లూ బేసిక్ జీన్స్ కానీ ఇలాంటివి మాత్రం మనకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లోనే లోనే చాలా మంచి బడ్జెట్ బ్రాండ్స్ లో రోడ్స్టర్ హైలాండర్ నౌ ఇలాంటి బ్రాండ్స్ అని అన్నట్టు కూడా చెప్పడం మా చెప్పాను చీనోస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే చీహోస్లో అక్కడ చాలా మంది అనుకుంటారు ఇలాంటి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో పెట్టేసి చీనోస్ తీసుకుందాం అనుకుంటారు ఎందుకంటే కాటన్ మెటీరియల్ అండ్ తరచు మనం వేయం కాబట్టి ఓకే పర్లేదు అనుకుంటారు కానీ గైస్లో మీరు ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఇన్వెస్ట్ చేయాలన్నమాట ఎందుకంటే ఆ కలర్ అనేది ఆ కాటన్ కలర్ అనేది ఒక టూ వాషెస్ సార్ ఖచ్చితంగా ఫేడ్ అయిపోద్ది అనమాట సో మీరు కొంచెం బ్రాండెడ్ పిల్లర్ అనుకోండి దేర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఫర్ దట్ ఫేడింగ్ అవుట్ సో లో మాత్రం మీరు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలి కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి బట్ ఇలాంటి బేసిక్ జీన్స్ లో మాత్రం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఈస్ బడ్జెట్ కట్టి లాంటివి వచ్చేస్తాయి నో లెట్ స్టాక్ అబౌట్ దీస్ బూట్స్ దీస్ ఫ్రికింగ్ బూట్స్ చూడడానికి ఎంత బాగున్నాయి చెప్పండి అక్కడి నుంచి చూడడానికి ఎంత బాగున్నాయి చెప్పండి బట్ మీకు తెలియదు ఏంటంటే ఇందాక నుంచి నేను షూస్ లో ఉండడానికి చచ్చిపోతాను ఎందుకంటే చాలా టైట్ ఉన్నాయి లోపల అసలు కంఫర్టబుల్ గా లేదనమాట ఒక మంచి థిన్ మెటీరియల్ స్మూత్ మెటీరియల్ ఏమీ లేదు ఒక రెండు బండరాల మధ్యలో నాకు కాలు పెట్టేట్టు అన్నమాట అంత రఫ్ గా ఉంది కింద అండ్ ఆల్సో నా ఫింగర్స్ ఆర్ సఫొకేటింగ్ డౌన్ దేర్ ఎందుకంటే చాలా ఇరుగ్గా ఉంది సైజ్ ఏదో అయిపోయిందని కాదు ఎంత మంచి సైజ్ తీసుకున్నా సరే ఆ బార్డర్స్ అనేవి గీసేసుకుంటాయి అనమాట చెప్పులు కరిచేయడం అంటారు కదా సో అదే జరుగుతుంది నాకు ఇప్పుడు సో ఎంత త్వరగా తీసేద్దాం అని చెప్పి అనుకుంటున్నా దట్ ఈజ్ ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ బడ్జెట్ లెస్ షూస్ అనమాట బూట్స్ చూడండి చాలా బాగున్నాయి నాకు తెలుసు చూడండి చాలా బాగున్నాయి నేను కూడా అదే రీజన్తో తీసుకున్నా బట్ టూ డేస్ ఇవి యూస్ చేసిన తర్వాత ఐ రిగ్రెట్ ఐ డెఫినెట్లీ రిగ్రెట్ బయింగ్ దీస్ అండ్ ఏ అప్పుడు షూట్స్ వేసుకొలో బాగుంటుంది ఎందుకంటే చూడడానికి మంచి లుక్ ఇస్తుంది కాబట్టి బట్ వెంటనే షూట్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పడేస్తాను అన్నమాట ఎందుకంటే ఐ నాట్ ఫైండింగ్ ఇట్ కంఫర్టబుల్ వేరింగ్ దీస్ బట్ ఇందాక రెడ్ టైప్ చెల్సీ బూట్స్ కంఫర్ట్ చూడడానికి కూడా బాగుంది కంఫర్టబుల్ గా ఉంది అనమాట లోపల చాలా స్మూత్ మెటీరియల్ ఉందన్నమాట మీకు ఫుట్వేర్ లో ఒక టేక్ అవే ఏంటంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఇన్వెస్ట్ సపోజ్ నార్మల్ ఫుట్వేర్ అనుకోండి లైక్ స్నీకర్స్ అలాంటివి అనుకోండి మినిమమ్ థౌసండ్ రూపీస్ బడ్జెట్ పెట్టుకోండి బట్ చెల్సీ కానీ బూట్స్ కానీ ఫార్మల్ షూస్ కానీ ఇలాంటివి మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ తర్వాత పెట్టుకోండి బడ్జెట్ అనేది సో దట్ మీ ఫీట్ హెల్త్ అని బాగుంటుంది అనమాట అండ్ ఆల్సో మీ కంఫర్టబుల్ గా ఉంటుంది చూడండి లుక్ బాగుంటుంది అండ్ లాంజ్బిటీ ఎక్కువ వస్తుంది సపోజ్ మీరు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నారనుకోండి లాంబిటీ

బట్ ఫుట్వేర్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి ఇది కూడా బడ్జెట్ లో మీకు వచ్చేస్తుంది అనమాట లైక్ ఒక ఫైవ్ థౌసండ్ లోనే కంప్లీట్ అవుట్ ఫిట్ లాంజ్ విటి వచ్చే అవుట్ ఫిట్ ఒక క్వాలిటీ అవుట్ ఫిట్ మీకు వస్తుంది అనమాట సో ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు అని చెప్పి అంతగా సో దీనివల్ల మీకు బడ్జెట్ మిగులుతుంది క్వాలిటీ క్లోత్స్ వస్తే లాంజివిటీగా క్లోత్స్ యూస్ చేయొచ్చు ఆల్ దోస్ అడ్వాంటేజెస్ గైస్ ఐ హోప్ ఐ కన్వేట్ ద మెసేజ్ ఇన్ ద రైట్ వే మీకు కానీ వీడియో నచ్చితే కంపారిజన్ నచ్చితే మీకు కానీ ఇన్ఫార్మేటివ్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా మన వీడియోకి ఒక పెద్ద లైక్ ఇవ్వండి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ సెవెన్కి లైక్స్ టార్గెట్ అలా పడిపోవాలన్నమాట అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ అవుట్ఫిట్స్ మీకు కానీ మంచి ఔట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలంటే మాత్రం దట్స్ ఫోటో ఎగ్జాక్ట్లీ డోంట్ మై ఇన్స్టాగ్రామ్ కమ్ ఫాలో మీ ఓర్ దే ఇట్ ద రేట్ ఆఫ్

but talk to notification of and then i will see you guys in the next one